హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సీక్రెట్ మ్యాజిక్ కంట్రోల్ ఏజెన్సీ అనే యానిమేటెడ్ మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఫ్యాంటసీ రాజ్యం యొక్క రాజుని చూపిస్తారు. ఈ రాజు పుట్టినరోజు త్వరలోనే రాబోతూ ఉండడంతో ఈ రాజు చాలా ఎగ్జైటెడ్గా ఉంటాడు. అలాగే ఈ రాజు తన బర్త్డేకి కొన్ని స్పెషల్ వంటకాలని తయారు చేయమని తన వంట మనిషికి చెప్తాడు. సో దాంతోనే ఆ వంట మనిషి రాజు బర్త్డేకి తయారు చేయబోయే వంటకాల శాంపిల్స్ని రెడీ చేసి వాటిని రాజు దగ్గరికి తీసుకొచ్చి వాటిని టేస్ట్ చేయమంటాడు. ఈ వంట మనిషి చాలా రకాల వంటకాలని వండుతాడు, కానీ అతను ముందుగా కొన్ని బిస్కెట్స్ టేస్ట్ చేయమని చెప్పి వాటిని రాజు ముందు పెడతాడు. అప్పుడే ఈ రాజు ఆ బిస్కెట్స్ ని తిందామని చెప్పి వాటిని తీసుకోబోతాడు. బట్ ఆ బిస్కెట్స్ మాత్రం వాటికవే ప్లేట్లో నుండి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ పైన అటు ఇటు పరుగులు పెడతాయి. ఈ బిస్కెట్స్ టేబుల్ పై ఉన్న ఏ డిష్ ని గుద్దుకున్నా సరే ఆ డిష్ కి ప్రాణం వచ్చేస్తుంది. అలా ఒక బిస్కెట్ టేబుల్ పైన ఉన్న నూడిల్స్ ని గుద్దుకుంటుంది. అప్పుడే సడన్ గా ఆ నూడిల్స్ కి ప్రాణం వచ్చి అవి ఒక మమ్మీలాగా మారిపోయి రాజు దగ్గరికి వెళ్ళి అతన్ని చైర్లోనే కట్టేసి రాజుని కిడ్నాప్ చేసి ఆ కోట నుండి రాజుని గాల్లో ఎగరేసుకుంటూ వెళ్ళిపోతాయి. అది చూసి అక్కడ ఉన్న గాడు అక్కడ ఎత్తుకుంటూ ఆ రాజ్యపు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి మన రాజుని నూడిల్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాయని చెప్తాడు. అది వినగానే ప్రైమ్ మినిస్టర్ కొంచెం కంగారు పడి ఈ విషయం గురించి మన రాజ్యపు ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెలియకూడదు, ఒకవేళ రాజు కిడ్నాప్ అయిన విషయం గురించి ప్రజలకు తెలిస్తే రాజ్యంలో గందరగోళం ఏర్పడుతుందని అంటాడు. అప్పుడే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చిన గార్డు మరి మనం ఇప్పుడు మన రాజుని ఎలా సేవ్ చేద్దామని పిఎంని అడుగుతాడు. దానికి ఆ పిఎం గాడు మన రాజ్యంలో సీక్రెట్ మ్యాజిక్ కంట్రోల్ ఏజెన్సీ ఉంది కదా, మనం రాజుని సేవ్ చేసే పనిని వాళ్ళకి అప్పగిద్దాం, ప్రస్తుతం వాళ్ళే మన రాజుని సేవ్ చేయగలరని అంటాడు. ఈ సీక్రెట్ మ్యాజిక్ కంట్రోల్ ఏజెన్సీ ఫ్యాంటసీ రాజ్యంలో ఉన్న మెజీషియన్స్ ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళ ద్వారా రాజ్యానికి ఏం కాకుండా చూసుకుంటూ ఉంటుంది. ఈ ఏజెన్సీ వాళ్ళు ఫ్యాంటసీ రాజ్యంలో ఉన్న మెజీషియన్స్ ఎటువంటి ఇల్లీగల్ పనులు చేసినా సరే వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. ఈ ఏజెన్సీలో గ్రాటల్ అనే అమ్మాయి వర్క్ చేస్తూ ఉంటుంది. వన్ డే ఈమె ఒక మెజీషియన్ దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్గా ఆ మెజీషియన్ ఒక క్రియేచర్ని బంధించి దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇప్పుడు గ్రాటల్ ఆ మెజీషియన్ తోటి ఫైట్ చేసి ఆ క్రియేచర్ని ఫ్రీ చేస్తుంది. అప్పుడే ఆ క్రియేచర్ ఒక అమ్మాయిగా మారిపోయి గ్రాటల్ తనని కాపాడినందుకు గ్రాటల్కి ఒక ఆహారాన్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఇంకో పక్క పిఎం గాడు మ్యాజిక్ కంట్రోల్ ఏజెన్సీ హెడ్ని మీట్ అయ్యి రాజుగారికి జరిగిన విషయం గురించి చెప్పి మీరు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా రాజుగారిని సేవ్ చేయాలని అంటాడు. అలాగే ఇంకొక 3 డేస్లో రాజుగారి బర్త్డే ఉంది, ఆ రోజు కనుక రాజుగారు ప్రజలకు కనిపించకపోతే ప్రజలందరిలో కూడా అశాంతి నెలకొంటుంది అని కూడా అంటాడు. దాంతోపాటు మనం ఎందుకని ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఒక గ్రేట్ మెజీషియన్ హెల్ప్ తీసుకోకూడదని ఏజెన్సీ హెడ్కి సలహా ఇస్తాడు. అది విని అక్కడ ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా గ్రాటల్ అండ్ హాన్సల్ అయితే ఈ పని ఖచ్చితంగా ఫినిష్ చేయగలరని అంటారు. బట్ ఏజెన్సీ హెడ్ మాత్రం ఈ పనికి హాన్సల్ని తీసుకోవడం అంత మంచి ఐడియా కాదని అంటుంది. యాక్చువల్గా హాన్సల్ ఒకసారి రాజుగారి స్టాచ్యూని దొంగలిస్తాడు. సో దాంతోనే ఏజెన్సీ హెడ్ హాన్సల్కి రాజుగారి పైన గ్రజ్జు ఉండి ఉంటుందని అనుకుని ఆ రాజుని సేవ్ చేయడానికి హాన్సల్ని వద్దని చెప్తుంది. బట్ పిఎం పదే పదే ఏజెన్సీ హెడ్ని బ్రతిమలాడేసరికి ఆమె రాజుని సేవ్ చేసే పని హాన్సల్కి అప్పగించడానికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ ఈ ఏజెన్సీ హెడ్ హాన్సల్ని తీసుకురావడానికి గ్రాటల్ని పంపిస్తుంది. గ్రాటల్ పేరుని వినగానే పిఎం కొంచెం కంగారు పడతాడు, ఎందుకంటే గ్రాటల్ హాన్సల్కి సిస్టర్. పిఎం అంతలా కంగారు పడుతూ ఉండడం చూసి పిఎం గారు మీరేమి కంగారు పడకండి, గ్రాటల్ తన వర్క్లో ఉన్నప్పుడు తన పర్సనల్ ఫీలింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోదని అంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి హాన్సల్ని చూపిస్తారు. ప్రస్తుతం హాన్సల్ మ్యాజిక్ షోని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. హాన్సల్ ఒక ఫేక్ మెజిషియన్ అయినా కానీ అతని మనసు మాత్రం చాలా మంచిది. హాన్సల్ దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే అతను తనకు ఉన్న దాంట్లోనే తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ గ్రాటల్ హాన్సల్ని తనతో పాటు తీసుకెళ్ళడానికి హాన్సల్ దగ్గరికి వస్తుంది. బట్ హాన్సల్ మాత్రం గ్రాటల్ని చూడగానే బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాడు. కానీ గ్రాటల్ మాత్రం హాన్సల్ని చాలా ఈజీగా పట్టేసుకుంటుంది. నెక్స్ట్ గ్రాటల్ హాన్సల్ని తీసుకుని ఏజెన్సీ హెడ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఏజెన్సీ హెడ్ ఇప్పుడు నేను మీకు ఒక మిషన్ని అప్పగిస్తున్నాను, మీరిద్దరు కూడా ఒక టీమ్గా వర్క్ చేసి మన రాజుగారిని సేవ్ చేయాలని గ్రాటల్ అండ్ హాన్సల్కి చెప్తుంది. బట్ హాన్సల్ అండ్ గ్రాటల్కి కలిసి పనిచేయడం అంటే అసలు నచ్చదు. గ్రాటల్ ఎప్పుడూ కూడా తన బ్రదర్ ఎందుకు పనికిరాని వాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం గ్రాటల్ వాళ్ళు కలిసి పనిచేయలేమని చెప్పడంతో ఏజెన్సీ హెడ్ గ్రాటల్ వాళ్ళకి ఒక ఆఫర్ని ఇస్తుంది. అది ఏంటంటే మీరు కనుక ఇంకొక 3 డేస్లో రాజుగారిని కనిపెట్టి అతన్ని సేవ్ చేస్తే మీకు చాలా మొత్తంలో మనీ వస్తుంది, అలాగే హాన్సల్కి మెజిషియన్ లైసెన్స్ అండ్ నీకు బెస్ట్ ఏజెంట్ అవార్డు వస్తాయని గ్రాటల్ తోటి అంటుంది. అది వినగానే గ్రాటల్ అండ్ హాన్సల్ ఇది తమకు దొరికిన అద్భుతమైన అవకాశం అని భావిస్తారు. అలాగే వాళ్ళు తమకు ఇష్టం లేకపోయినా సరే రాజుగారిని సేవ్ చేసే మిషన్కి ఒప్పుకుంటారు. దీని తర్వాత హాన్సల్ అండ్ గ్రాటల్లో ఈ మిషన్ని కంప్లీట్ చేయడానికి కావాల్సిన వస్తువులను తీసుకోవడానికి ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్కి వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళు గ్రాటల్కి మ్యాజికల్ గ్లాసెస్ని ఇస్తారు. ఈ గ్లాసెస్ ద్వారా ఏ వస్తువులో ఉన్న మ్యాజిక్నైనా సరే ఇట్టే కనిపెట్టేయచ్చు. అలాగే దాంతోపాటు ఒక మ్యాజికల్ బాల్ని కూడా గ్రాటల్ వాళ్ళు తీసుకుంటారు. ఈ బాల్తో ఎంత దృఢమైన గోండ్ అయినా సరే ఇట్టే బ్రేక్ చేసేయచ్చు. అలాగే గ్రాటల్ వాళ్ళు ఒక మ్యాజిక్ లిక్విడ్ని కూడా తీసుకుంటారు. ఈ లిక్విడ్కి ఏదైనా మ్యాజికల్ పవర్ దగ్గరగా వస్తే అది రెడ్ కలర్లోకి మారిపోతుంది. వీటితో పాటు గ్రాటల్ వాళ్ళకి ఒక రిసీట్ను కూడా ఇస్తారు. ఈ రిసీట్లో రాజుగారి ఇంట్లో వండిన వంట సామాన్ల లిస్టు అలాగే అవి ఎక్కడి నుండి వచ్చాయో కూడా ఉంటుంది. ఆ లిస్ట్ను చూసి హాన్సల్ ఆ సామాన్లన్నీ కూడా ఏదో లోకల్ షాప్ నుండి వచ్చాయని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్
లో మనకి ఇల్విరా అనే విచ్ని చూపిస్తారు. ఈమె తన మ్యాజిక్ పవర్స్ తోటి దేన్నో గని తయారు చేస్తూ ఉంటుంది. అలాగే ఈమెకు అక్కడ ఉన్న బిస్కెట్స్ అండ్ కేక్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. కరెక్ట్గా అప్పుడే మ్యాజికల్ నూడిల్స్ కింగ్ ని తీసుకుని ఆ ప్లేస్కి వస్తాయి. రాజు ఆ ప్లేస్కి వచ్చి ఇల్విరాని చూసి షాక్ అవుతాడు. యాక్చువల్గా ఇల్విరా ఈ రాజుగారి పాత వంట మనిషి. ఇల్విరా వంటల్లో బ్లాక్ మ్యాజిక్ని యూజ్ చేస్తుందని చెప్పి రాజు ఇల్విరాని రాజ్యం నుండి బహిష్కరిస్తాడు. సో ఇప్పుడు ఇల్విరా తన పైన రివెంజ్ తీర్చుకోవడానికి తన్ని కిడ్నాప్ చేసిందని ఆ రాజు అనుకుంటాడు. సో దాంతోనే అతను, నేను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బుని ఇస్తాను, దయచేసి నువ్వు నన్ను వదిలేయని ఇల్విరాకి చెప్తాడు. బట్ ఇల్విరా మాత్రం రాజుని తన కంట్రోల్లోకి తెచ్చుకుని ఆ రాజ్యం మొత్తాన్ని కూడా పరిపాలించాలని అనుకుంటుంది. ఇంకా పక్క హాన్సల్ అండ్ గ్రేటల్ తమ దగ్గర ఉన్న లిస్ట్లో షాప్ అడ్రస్ని చూసి ఆ షాప్కి వెళ్తారు. అక్కడే వెళ్ళి రెండు కప్ కేక్స్ కనిపిస్తాయి. ఈ కప్ కేక్స్ ఆ ప్లేస్లో సర్వెంట్స్గా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడే గ్రేటల్కి ఆ ప్లేస్లో ఒక సీక్రెట్ రూమ్ అనేది కనిపిస్తుంది. ఆ రూమ్ని చూడగానే గ్రేటల్ ఆ రూమ్లోకి వెళ్దామని హాన్సల్ తోటి అంటుంది. బట్ హాన్సల్ ఆమెను పట్టించుకోకుండా ఆ కప్ కేక్స్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆ కప్ కేక్స్ హాన్సల్ని చూసి గట్టిగా భయంతో అరుస్తాయి. వీటి అరుపులు విని ఆ ప్లేస్లోకి ఒక పెద్ద డాగ్ అనేది వస్తుంది. ఆ డాగ్ హాన్సల్ని చూసి అతని వెనకాలే పడుతుంది. హాన్సల్ కూడా దాని దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అలా వీళ్ళు ఆ సీక్రెట్ రూమ్లోకి ఎంటర్ అవుతారు. గ్రేటల్ కూడా ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఒక నిచ్చెనెక్కి ఆ ప్లేస్లో ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పి ఆ ప్లేస్ మొత్తం కూడా సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హాన్సల్ ఆ డాగ్ దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ గ్రేటల్ ఎక్కిన నిచ్చెన్ని ఎక్కేస్తాడు. హాన్సల్ ఆ నిచ్చెన్ని ఎక్కగానే డాగ్ ఆ నిచ్చెన్ను ఆ రూమ్లోనే గుండ్రంగా తిప్పుతుంది. దీని కారణంగా ఆ రూమ్లో ఉన్న మ్యాజికల్ సీరమ్స్ అన్ని కూడా కింద పడిపోతాయి. వీటిలో ఒక మ్యాజికల్ సీరమ్ గ్రేటల్ అండ్ హాన్సల్ పైన పడి వాళ్ళ చిన్న పిల్లలాగా మారిపోతారు. వీళ్ళతో పాటు ఆ డాగ్ కూడా ఒక పప్పిలాగా మారిపోతుంది. అప్పుడే గ్రేటల్ హాన్సల్ దగ్గరికి వెళ్ళి మనం చిన్నపిల్లలాగా మారడానికి కారణమైన సీరమ్ని బాబయ్యగా తయారు చేశారని అంటుంది. నెక్స్ట్ గ్రేటల్ వాళ్ళు మళ్ళీ నార్మల్గా మారడానికి తమ ఏజెన్సీకి వెళ్తారు. కానీ అక్కడ వీళ్ళని ఎవరు కూడా గుర్తుపట్టారు. అలాగే వీళ్ళు చాలాసార్లు ఏజెన్సీలోకి వెళ్దామని ట్రై చేసినా కానీ అక్కడ ఉన్న గార్డ్స్ వీళ్ళని ఆపేసి బయటకి గెంటేస్తారు. అప్పుడే గ్రేటల్కి ఇంకొక ఐడియా అనేది వస్తుంది. యాక్చువల్గా ఆమె సీక్రెట్ ఏజెన్సీలోకి వెళ్ళడం కంటే బాబయ్యగాని కనిపెడితే చాలా ఈజీగా మళ్ళీ నార్మల్ అవ్వచ్చు అని చెప్పి హాన్సల్కి చెప్తుంది. అది విని హాన్సల్ నేను విన్నదాని ప్రకారం బాబయ్యగా చిన్నపిల్లల్ని తినేస్తాడంట అని అంటాడు. బట్ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వడానికి వీళ్ళ దగ్గర ఇంకొక దారి లేక ఒక సైకిల్ ఎక్కి బాబయ్యగాని వెతకడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు బాబయ్యగ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు హాన్సల్ దారి పొడుగునా కూడా కొన్ని మ్యాజికల్ స్టోన్స్ ని డ్రాప్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు తమ వచ్చిన దారిని మర్చిపోకుండా ఉండడానికి హాన్సల్ ఆ రాళ్ళని దారిలో వేస్తాడు. ఇలా వీళ్ళు చాలాసేపు ప్రయాణం చేసి ఫైనల్ గా బాబయ్యగ ఇంటిని కనిపెడతారు. వీళ్ళు అక్కడికి వెళ్ళగానే బాబయ్యగ వాళ్ళని చూసి ఏమీ అనకుండా వీళ్ళిద్దరిని కూడా ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాడు. అలాగే గ్రేటల్ వాళ్ళు తినడానికి కొన్ని బిస్కెట్స్ ని కూడా ఇస్తాడు. హాన్సల్ ఏమో ఆ బిస్కెట్స్ ని తినడానికి చాలా భయపడుతూ ఉంటే గ్రేటల్ మాత్రం ఏమీ ఆలోచించకుండా ఆ బిస్కెట్స్ ని తింటూ వాటిని ఆస్వాదిస్తుంది. గ్రేటల్ ఆ బిస్కెట్స్ ని తినేటప్పుడు తన దగ్గర ఉన్న మ్యాజికల్ గ్లాసెస్ ని యూజ్ చేసి ఆ బిస్కెట్స్ లో బ్లాక్ మ్యాజిక్ ఉందని కనిపెడుతుంది. అలాగే ఆమె ఈ బ్లాక్ మ్యాజిక్ కారణంగా తమ నిద్రపోతామని అప్పుడు బాబయ్యగ మమ్మల్ని తినేస్తాడని గ్రేటల్ గ్రహిస్తుంది. నెక్స్ట్ ఆమె మాకు నిద్ర వస్తుందని బాబయ్యగకి చెప్పి హాన్సల్ని తీసుకుని ఒక రూమ్లోకి వెళ్తుంది. వీళ్ళు రూమ్లోకి వెళ్ళగానే గ్రేటల్ తను కనిపెట్టిన విషయం గురించి హాన్సల్కి చెప్తుంది. తర్వాత ఆమె ఆ బిస్కెట్స్ ప్రభావం వల్ల అక్కడికక్కడే నిద్రపోతుంది. నెక్స్ట్ హాన్సల్ తనకు తెలిసిన ఫేక్ మ్యాజిక్ని యూజ్ చేసి బాబయ్యగని భయపెట్టి అతని దగ్గర ఉన్న బ్లాక్ మ్యాజిక్ విరుగుడిని తీసుకుని దాని సహాయంతో గ్రేటల్ని నిద్రలేపుతాడు. అప్పుడే బాబయ్యగకి హాన్సల్ యొక్క ఫేక్ మ్యాజిక్ గురించి తెలిసి పిచ్చకోపం అనేది వస్తుంది. అలాగే అతను హాన్సల్ వాళ్ళని పట్టుకోవడానికి రూమ్ లోపలికి వెళ్తాడు. బట్ గ్రేటల్ వాళ్ళు మాత్రం అక్కడ నుండి ఏదోలాగే ఎస్కేప్ అవుతారు. కానీ వీళ్ళు అక్కడ నుండి పారిపోతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక చెట్టుకు గుద్దుకుని ఆ చెట్టు కింద పడిపోతారు. అప్పుడే హాన్సల్ అండ్ గ్రేటల్ ఒకరితో ఒకరు గొడవ పడతారు. నెక్స్ట్ హాన్సల్ గ్రేటల్ డైరీని తీసుకుని దాన్ని చదువుతాడు. ఆ డైరీలో గ్రేటల్ బెస్ట్ ఏజెంట్ అవ్వాలని రాసుకుంటుంది. ఇంకో పక్క ఇల్విరా కొన్ని మ్యాజిక్ బిస్కెట్స్ ని తయారు చేసి వాటిని రాజుకి తినిపించడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి కప్ కేక్స్ సర్వెంట్స్ వచ్చి మన ఫ్యాక్టరీస్ లో ఒక ఫ్యాక్టరీ పైన అటాక్ జరిగిందని ఇల్విరాకి చెప్తాయి. అలాగే ఆ కప్ కేక్స్ తమకి దొరికిన గ్రేటల్ బ్యాజ్ ని ఇల్విరాకి చూపిస్తాయి. ఆ బ్యాజ్ ని చూసిన వెంటనే ఇల్విరాకి పిచ్చకోపం అనేది వస్తుంది. నెక్స్ట్ ఈమె గ్రేటల్ వాళ్ళని చంపడానికి ఒక మాన్స్టర్ ని తయారు చేసి వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది. అదే టైంలో ఒక ఆక్టోపస్ మాన్స్టర్ గ్రేటల్ వాళ్ళు ఇల్విరా మనుషులు అయి ఉంటారని అనుకుని వాళ్ళని బంధించి తమ రాణి దగ్గరికి తీసుకెళ్తుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళగానే ఆ రాణి గ్రేటల్ వాళ్ళని చేపల్లాగా మార్చేద్దామని అనుకుంటుంది. కానీ అప్పుడే అక్కడికి ఆ రాణి కూతురు వచ్చి గ్రేటల్ మెడలో ఉన్న హారాన్ని చూసి అమ్మ ఈ అమ్మాయి నన్ను ఒకసారి రక్షించిందని చెప్తుంది. దాంతోనే ఆ రాణి గ్రేటల్ వాళ్ళని వదిలేస్తుంది. అలాగే ఆమె గ్రేటల్ వాళ్ళతోటి ఆ ఇల్విరా మీ రాజు పైన బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేసి అతని ద్వారా మీ రాజ్యాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తుందని అంటుంది. దాంతోపాటు నేను ఆ ఇల్విరా సర్వెంట్స్ ని బంధించి ఉంచానని చెప్పి అవి ఎక్కడ ఉన్నాయి కూడా ఆమెకి చెప్తుంది. అది విన్న వెంటనే గ్రేటల్ వాళ్ళు ఆ కప్ కేక్స్ ని రిలీజ్ చేసి ఆ కప్ కేక్స్ ని ఫాలో అవుతూ ఫైనల్ గా ఒక స్ట్రేంజ్ ప్లేస్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడే ఇల్విరా తయారు చేసిన మాన్స్టర్ కూడా ఉంటుంది. అది గ్రేటల్ వాళ్ళని చూడగానే వాళ్ళ పని అటాక్ చేస్తుంది. బట్ వాళ్ళు ఆ మాన్స్టర్ దగ్గర నుంచి ఏదోలాగా ఎస్కేప్ అవ్వగలుగుతారు.
చెబుతారు. కానీ ఈ ప్రాసెస్లో హాన్సల్ ఒక కొండ చివర నుండి కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడే గ్రేటల్ హాన్సల్ని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ అక్కడే ఉన్న ఒక మ్యాజికల్ డోర్ ద్వారా ఒక సీక్రెట్ కేవ్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఆ ప్లేస్ లోపలికి వెళ్ళగానే వీళ్ళకి ఆ ప్లేస్లో చాలా కప్ కేక్స్ కనిపిస్తాయి. అలాగే ఆ ప్లేస్లో ఒక ట్రైన్ కూడా ఉంటుంది. అప్పుడే గ్రేటల్ వాళ్ళు ఆ ట్రైన్ రాజు ఉండే ప్లేస్కి వెళ్ళబోతుందని తెలుసుకుని ఆ ట్రైన్ని ఏదోలాగా ఎక్కలని అనుకుంటారు. అప్పుడే వీళ్ళతో పాటు వచ్చిన పప్పి ఆ కప్ కేక్స్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. అది చూసి గ్రేటల్ వాళ్ళు తమకి ఇదే మంచి అవకాశం అని చెప్పి ఆ ట్రైన్ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. దీని తర్వాత ఆ ట్రైన్ నేరుగా రాజుగారు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ గ్రేటల్ అండ్ హ్యాన్సల్లో కప్ కేక్స్ లాగా వేషం వేసుకుని ఆ ప్లేస్లో ఉన్న గాడ్స్ దగ్గర నుండి తప్పించుకుంటూ లోపలికి వెళ్తారు. కొంచెం సేపటి తర్వాత గ్రేటల్ వాళ్ళు రాజుని కనిపెట్టేస్తారు. ఆ టైంలో రాజు మ్యాజికల్ కుక్కీస్ని తింటూ ఉంటాడు. గ్రేటల్ రాజుని కనిపెట్టిన వెంటనే అతన్ని తనతో పాటు రమ్మని చెప్తుంది. బట్ రాజుగారు మాత్రం నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటానని అంటాడు. అది వినగానే గ్రేటల్ మీరు కనుక నాతో పాటు వస్తే నేను మీకు చాలా ఎక్కువ బిస్కెట్స్ని ఇస్తానని చెప్తుంది. అప్పుడే రాజుగారు హాన్సల్ని చూసి అతనే తన విగ్రహాన్ని దొంగిలించిన వాడని గుర్తు చేసుకుని అక్కడ ఉన్న గాడ్స్ని పిలిపించి హాన్సల్ని పట్టుకోమంటాడు. అప్పుడే ఆ గాడ్స్తో పాటు ఇల్వీరా కూడా అక్కడికి వస్తుంది. అలాగే ఆమె హాన్సల్ అండ్ గ్రేటల్ని ఒక రూమ్లో బంధించి ఆ తర్వాత రాజుగారిని తీసుకుని రాజుగారి కోటకి బయలుదేరుతుంది. అదే టైంలో గ్రేటల్ నీ కారణంగానే నా ప్లాన్ మొత్తం కూడా పాడైపోయిందని అంటూ హాన్సల్ని తిడుతుంది. అది విని హాన్సల్, మన చిన్నప్పుడే మన అమ్మ నాన్న చనిపోయారు, అప్పటి నుండి నేను నిన్ను పెంచే బాధ్యతని తీసుకున్నాను, నిన్ను పెంచడానికి నాకు చాలా డబ్బులు అవసరమయ్యేవి, అప్పుడే నేను ఏం చెయ్యాలో తెలియక రాజుగారి విగ్రహాన్ని దొంగలించానని గ్రేటల్కి చెప్తాడు. అది విని గ్రేటల్ బాగా ఎమోషనల్ అయిపోయి తన బ్రదర్ దగ్గరికి వెళ్ళి అతను గట్టిగా హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ గ్రేటల్ ఆ మ్యాజికల్ కుక్కీస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుని ఆ తర్వాత ఆ మ్యాజికల్ కుక్కీస్కి విరుగుడిని ప్రిపేర్ చేయాలని అనుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత హాన్సల్ అండ్ గ్రేటల్లో చాలా కష్టపడి యాంటిడోట్ని కనిపెడతారు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ అక్కడే ఉన్న ఒక డ్రాగన్ సహాయంతో తమ రాజ్యానికి బయలుదేరుతారు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్వీరా తయారు చేసిన బిస్కెట్స్ని తిని ఆమెకు వశమైపోతారు. గ్రేటల్ వాళ్ళు రాజుగారి కోట దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తే అక్కడ ఉన్న గాడ్స్ వీళ్ళని ఆపి బయటకు విసిరేస్తారు. అప్పుడే హాన్సల్ తన ఫేక్ మ్యాజిక్ తోటి అక్కడ ఉన్న వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తాడు. అది చూసి గ్రేటల్ రాజుగారి దగ్గరికి వెళ్ళి అతనికి తను తయారు చేసిన యాంటిడోట్ని ఇంజెక్ట్ చేస్తుంది. దాంతోనే రాజుగారు ఇల్వీరా కంట్రోల్ నుండి బయటపడతారు. అప్పుడే ఇల్వీరా కింగ్ దగ్గర ఉన్న కిరీటాన్ని తను ధరించి రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఆటబొమ్మల్లాగా ఆడిస్తుంది. అది చూసి గ్రేటల్ తను తయారు చేసిన యాంటిడోట్ని ప్రజలందరికి కూడా ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది. కానీ అప్పుడే ఇల్వీరా హాన్సల్ని పట్టుకుని, నువ్వు కనుక ఆ యాంటిడోట్ని నాకు ఇవ్వకపోతే నేను వీడిని చంపేస్తాను, గ్రేటల్ని బెదిరిస్తుంది. అప్పుడే గ్రేటల్ తన జీవితంలో ఫస్ట్ టైం తన డ్యూటీ గురించి కాకుండా తన ఫ్యామిలీ గురించి ఆలోచించి తన దగ్గర ఉన్న యాంటిడోట్ని ఇల్వీరా సర్వెంట్స్కి ఇచ్చేస్తుంది. అయినా కానీ ఇల్వీరా హాన్సల్ని వదలకుండా అతన్ని బిస్కెట్స్ తయారు చేసే టబ్లోకి తోసేస్తుంది. అప్పుడే గ్రేటల్ తన బ్రదర్ని కాపాడే ప్రయత్నంలో అతనితో పాటు ఆ టబ్లో పడిపోతుంది. కానీ అప్పుడే హాన్సల్ తన దగ్గర ఉన్న ఒక మ్యాజికల్ బెలూన్ని బయటకు తీసి దాని సహాయంతో గ్రేటల్తో పాటు ఆ టబ్లో నుండి బయటకు వచ్చేస్తాడు. వీళ్ళు బయటకు వచ్చిన వెంటనే ఇల్వీరాని ఆ టబ్లోకి తోసేస్తారు. అలాగే వీళ్ళు ఆ టబ్లో యాంటిడోట్ని పోసేస్తారు. నెక్స్ట్ గ్రేటల్ వాళ్ళు యాంటిడోట్ కలిసిన బిస్కెట్స్ని ప్రజలకు ఇచ్చి వాళ్ళని మళ్ళీ నార్మల్గా మార్చేస్తారు. అది చూసి రాజు చాలా సంతోషపడి గ్రేటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గట్టిగా హగ్ చేసుకుంటాడు. వీళ్ళు తనతో పాటు రాజ్యం మొత్తాన్ని కూడా సేవ్ చేయడంతో రాజు ఫుల్గా హ్యాపీ అయిపోతాడు. నెక్స్ట్ మ్యాజిక్ ఏజెన్సీ వాళ్ళు గ్రేటల్ వాళ్ళని తీసుకెళ్లి వీళ్ళిద్దరిని కూడా మళ్ళీ వాళ్ళ పాత రూపంలోకి మార్చేస్తారు. దీని తర్వాత ఏజెన్సీ హెడ్ గ్రేటల్కి బెస్ట్ ఏజెంట్ అవార్డుని ఇచ్చి హాన్సల్కి మ్యాజిక్ లైసెన్స్ని ఇస్తుంది. బట్ హాన్సల్ మాత్రం ఆ లైసెన్స్ని తిరస్కరించి, నాకు ఎటువంటి మ్యాజిక్ రాదు కాబట్టి నేను దీనికి అర్హుణ్ణి కాదని అంటాడు. గ్రేటల్ తనకి బెస్ట్ ఏజెంట్ అవార్డు వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏజెన్సీ హెడ్ గ్రేటల్ దగ్గరికి వచ్చి ఆమెకి ఇంకొక మిషన్ గురించి చెప్తుంది. అది విని గ్రేటల్, నేను నా పార్ట్నర్తో కలిసి నా కొత్త మిషన్కి బయలుదేరతానని అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, గ్రేటల్ ఎప్పుడు ఒంటరిగానే మిషన్కి వెళ్తుంది కదా, మరి ఇప్పుడు ఎందుకని ఆమె పార్ట్నర్ని అడిగిందని చెప్పి షాక్ అయిపోతారు. నెక్స్ట్ గ్రేటల్ తన బ్రదర్ దగ్గరికి వెళ్ళి అతనితో తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కనసంబల్ని ఆన్లో పెట్టుకోండి.